డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామికి జగన్ సామాజిక వర్గం నుంచి అసమ్మతి శఖ మొదలైంది. ఆయన పేరుకు ఉప ముఖ్యమంత్రి గాని కీలకమైన ఎక్సైజ్ శాఖలు ఆయనకు తెలియకుండానే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. వయసులో సీఎం జగన్ తండ్రి వైఎస్ఆర్ సమాడులైనా బహిరంగంగా జగన్ కాళ్లపై పడ్డ ఘటనలు అనేకమున్నాయి. అయినా నారాయణస్వామి పట్ల జగన్కు కనికరం లేదనడానికి తాజాగా ఆ శాఖలో ఒక జిల్లా అధికారి నియామకం విషయంలో స్పెషల్ సీఎస్ ఆయన మాట ఖాతరు చేయలేదనే విషయాన్ని సీఎం దృష్టికి తెచ్చినా ఫలితం కనిపించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే నారాయణస్వామి నియోజకవర్గంలో సీఎం సామాజిక వర్గం నుంచే అసమ్మతిశగా తగలడం చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నారాయణస్వామికి ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. చిన్న పదవి విషయంలో ప్రారంభమైన విభేదాలు చిలికి చిలికి గాలివానగా మారింది. పాత మిత్రులు అయిన ఇద్దరు నేతలు నియోజకవర్గంలో రెండు వర్గాలను నడుపుతున్నారు. ఒకరంటే ఒకరు రగిలిపోతున్నారు, విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నేతలంతా తన వద్ద పనులు చేసుకుని తననే విమర్శిస్తున్నారని నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణస్వామి వర్గ రాజకీయాలు నడుపుతూ పార్టీకి కష్టపడిన వారిని విస్మరిస్తున్నారని జ్ఞానేంద్ర వర్గం ఆరోపిస్తుంది. ఈ వ్యవహారం అధిష్టానానికి తరనొప్పిగా తయారైంది. 1981లో నారాయణస్వామి కార్వేటి నగరం సమితి అధ్యక్షునిగా, జ్ఞానేంద్రరెడ్డి జీడి నెల్లూరు సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తరువాత ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. నారాయణస్వామి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సత్యవేడి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014-2019 ఎన్నికల్లో జీడి నెల్లూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. జ్ఞానేంద్రరెడ్డి 1989-1991 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై చిత్తూరు లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. వైసీపీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీలో చేరి పలమనేరు ఎమ్మెల్యే టికెట్ ఆశించి విఫలమయ్యారు. తర్వాత ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించి వీలుపడక 7 క్రితం ప్రభుత్వ సలహాదారయ్యారు. అప్పటి వరకు ఇద్దరు నేతలు సఖ్యతగానే ఉన్నారు. అయితే 6 క్రితం పెనుమూరు మండల పార్టీ కన్వీనర్ మార్పు విషయంలో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. మండల కన్వీనర్గా ఉన్న జ్ఞానేంద్రరెడ్డి బంధువు సురేష్ రెడ్డి స్థానంలో కామసాని విజయకుమార్ రెడ్డిని నియమించాలని స్వామి భావించారు. దీంతో జ్ఞానేంద్ర మండిపడ్డారు. పెనుమూరు రాజకీయాలలో వేలు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. అయితే జ్ఞానేంద్రరెడ్డి ప్రభుత్వ సలహాదారు, ఆయనన్న కుమారుడు దయాసాగర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి భార్య హేమలత ఎంపీపీ పదవుల్లో ఉన్నందున పార్టీ పదవి మరొకరికి ఇవ్వాలని పలువురు పట్టుబట్టారు. దీంతో నారాయణస్వామి విజయకుమార్ రెడ్డికి పదవిచ్చారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నారాయణస్వామికి టికెట్ రాకుండా అడ్డుకుంటామని జ్ఞానేంద్ర వర్గం అంటుంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ శివప్రసాద్ చెల్లెలు పద్మజరెడ్డి, మాజీ మంత్రి కుతూహాలమ్మ అక్క కుమారుడు రాజేష్ టికెట్ రేస్లో ఉన్నారు. నారాయణస్వామి మాత్రం తాను లేదా తన కుమార్తె పోటీ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గపోరు కారణంగా రానున్న ఎన్నికలలో పార్టీ నష్టపోతుందని భావిస్తున్నారు.